Hi, this is Priya. Welcome to Jabardast TV, Khamman TV. Congress Prabhutvam Yerpadina 10 Rojula Nundi 90 Rojula Madhyalo DD Lo Kattina Prati Yadava Kurumulaku Gorralepistamani Khamman Maji MP Congress Party Paleru MLA Abhyarthi Pongoletti Srinivas Reddy Hami Icharu. ఖమ్మం జిల్లా కోసమంచిలో జిల్లా గొర్రెల పెంపకదారుల సంఘం అధ్యక్షులు మేకల మల్లిబాబు యాదవ్ ఆధ్వర్యంలో పాలేరు నియోజకవర్గం స్థాయి యాదవ కురుముల ఆత్మీయ సమ్మేళనంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. డీడీలు కట్టించుకుని నమ్మక ద్రోహం చేసిన కేసీఆర్ను యాదవ కురుముల గద్దెదించాలి అని ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి 5,000 మంది పైగా యాదవ కురుములు తరలిరావాలి అని కోరారు. కార్యక్రమ విజయవంతం చేయడానికి మల్లిబాబు యాదవ్ వారం రోజుల నుండి ప్రత్యేకంగా కృషిని పొంగులేటి ప్రత్యేకంగా అభినందించారు. డీసీసీబీ డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ మాట్లాడుతూ యాదవ కురుములకు నియోజకవర్గం స్థాయిలో గొర్రెల మార్కెట్ యార్డు నిర్మించాలి అని, ఎన్సీడీసీ రుణాలు మాఫీ చేయాలి అని, గొర్రెలకు బదులు దళిత బంధులుగా అకౌంట్లో నగదు బదిలీ చేయాలి అని, ఎన్ఎల్ఎం స్కీమ్కు బ్యాంకుతో సంబంధం లేకుండా నేరుగా రుణాలు ఇప్పించాలి అని, ప్రమాదవశాత్తు మరణించిన గొర్రెల కాపరికి 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇప్పించాలి అని మల్లిబాబు యాదవ్ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీపీసీసీ మెంబర్ నాగా సీతారాములు, పుచ్చకాయల వీరభద్రం, వెన్నపూసుల సీతారాములు, ఎన్నికే జానకి రామయ్య, మూడుముంతల గంగరాజు, బమ్మిడి శ్రీనివాస్, దుబాకుల పిచ్చయ్య, వెంకటేశ్వరరావు, చెన్ను వెంకటరమణ, పల్లెబోయిన శ్రీనివాస్, లోడిగా వెంకన్న, పద్ది ఆగమయ్య, దొడ్డి సాంబయ్య, మేకల సైదులు, గూడే భద్రయ్య, మెండే వెంకటేష్, భారీ వీరభద్రం, సీను, చిలకల సీతారాములు, చిలకల భూషయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈనాటి ప్రభు యాదవ్ ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి కార్యంలో పోటీ చేస్తున్నటువంటి మన ఎమ్మెల్యే అభ్యర్థి బడుగు బలహీన వర్గాల ఆశతోటి యాదవుల ముందు మీద అన్నా అంటే నేను ఉన్నానని మరి అభినందిస్తున్నటువంటి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారికి, మరి ఈ కాంగ్రెస్ పెద్ద జగన్ రెడ్డి గారికి, నా సహాయానికి నా కుల బంధువులందరికీ సభకుమారాకి, మరి కుల బంధువులందరికీ, అదేవిధంగా ఈ నియోజకవర్గ నలుమూలం నుండి ఎన్నో ఆటంకాలు పెట్టి ఎంతో మంది ఆదిలాపాయికి మీ మద్దతు తెలియజేయటానికి ఇక్కడికి వచ్చిన మా యాదవ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున వేదిక లేదున్న మా యాదవ సంఘ నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, వందనాలు. యాదవులకి కురుమలకి ఈనాడు ఇబ్బందుల్లో ఉన్నమాట వాస్తవం. ఈ కలకొండ చంద్రశేఖరరావు గారు అనే నాయకుడు ముఖ్యమంత్రి అని చెప్పే పెద్ద మనిషి ఏ కులాన్నైనా ఏ మతాన్నైనా ఏ మనిషినైనా కూడా కారణం చేసి బిడ్డలు వేసుకునే దానిపై తిట్ట చెప్పిన మాట చెప్పకుండా కట్టలు చెప్తే ఒక ఆ కట్టలలో భాగమే ఈ కొడుల స్కీము ఇచ్చాడు. పాలేరు నియోజకవర్గ స్థాయి కురుమ యాదవుల ఆత్మీయ సమావేళనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కురుమ యాదవుల ఆత్మీయ సమ్మేళనం ఎందుకు ఏర్పాటు చేసుకున్నాం, మరి తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బంగారు తెలంగాణలో భాగంగా కురుమ యాదవుల్ని లక్షాధికారులను చేస్తా అని చెప్పి మాట ఇచ్చి మాట తప్పుకున్నటువంటి కేసీఆర్ గారిని మరికి ఎలా బుద్ధి చెప్పాలి కురుమ యాదవులు అనే దాని మీద ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి
అసెంబ్లీ గేటు తాకనీయని అని చెప్పిండు. దానికి ఉగ్రమ యాదవులంతా కూడా పని చేయాలి అని చెప్పి కూడా మేము ఈ యొక్క ఉగ్రమ యాదవుల్ని మరి హామీ ఇచ్చాం. మరి కేసీఆర్ చేసినటువంటి మోసాలని ఎండగట్టడం కోసం ఈ మీటింగ్ ఏర్పాటు చేశాం. అన్ని నియోజకవర్గాల్లో కూడా ఏర్పాటు చేసి మరి బీఆర్ఎస్ పార్టీని ఓడేంత వరకు ఓడిపించేంత వరకు కూడా ఉగ్రమ యాదవులు ఎక్కడ కూడా వెనక దగ్గర అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు ఇక్కడికి విచ్చేసినటువంటి పత్రికా విలేకరులకు మీడియా మిత్రులకు తెలియజేస్తామన్నాను. జై ఉగ్రమ యాదవుల ఐక్యత, ఉగ్రమ యాదవుల ఐక్యత, ఉగ్రమ యాదవుల ఐక్యత, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వం, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వం, హస్తం గుర్తుకై, హస్తం గుర్తుకై, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని గెలిపించాలి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని గెలిపించాలి, ఉగ్రమ యాదవుల సమస్యల్ని పరిష్కరించుకోవాలి, ఉగ్రమ యాదవుల సమస్యల్ని పరిష్కరించాలి.